బాలీవుడ్ దళపతి నటుడు విజయ్ రాజకీయ పార్టీ పెట్టి చాలా కాలమైన తొలిసారి బహిరంగ సభను లక్షలాది మంది అభిమానులను కార్యకర్తలతో ఘనంగా నిర్వహించారు తమిళనాడులోని మిల్లుపురం జిల్లా విక్రవాడి వద్ద ఆదివారం సాయంత్రం ఈ సభను ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ సంచలన విషయాలు చెప్పుకొచ్చారు రాజకీయాలు పాము లాంటివి నేను రాజకీయాల్లో చిన్న పిల్లాడనే కావచ్చు నాకు అనుభవం కూడా లేకపోవచ్చు అయినా బరిలోకి దిగిన తర్వాత ఎవరికి భయపడేది లేదని తమిళగా వేట్రి కలగం అధినేత విజయ్ వ్యాఖ్యానించారు తమ పార్టీకి బీజేపీ సైద్ధాంతిక ప్రత్యర్థి అయితే డిఎంకే రాజకీయ ప్రత్యర్థిగా అభివర్ణించారు ఇప్పటి వరకు సినిమా ఆడియో లాంచ్ ప్రమోషన్స్ లో ప్రసంగించిన తాను తొలిసారిగా ఇంతమంది ప్రజల ముందు వారి సంక్షేమమే ధ్యేయంగా ప్రసంగించడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు సమాజంలో విభేదాలు సృష్టించేవారు అవినీతి పరులు మనకు మొదటి శత్రువులు ద్రవిడ భావాజాలాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని కుటుంబ సంస్థల వాడుకుంటున్న వారు తదుపరి శత్రువులని విజయ్ పేర్కొన్నారు ద్రవిడ తమిళ జాతీయవాద సిద్ధాంతాలు పాటిస్తామని పుట్టకతో అందరూ సమానులే అన్నది తమ పార్టీ సిద్ధాంతమని అన్నారు హీరోగా కెరీర్ ను పీక్స్ లో వదిలేసి తమిళనాడు ప్రజలపై తిరుగులేని విశ్వాసం నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఆయన రాజీపడే ప్రసక్తే లేదని సర్దుబాటు రాజకీయాలు ఉండబోవని కార్యకర్తలకు హామీ ఇచ్చారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని సామాజిక నిబద్ధతతో వచ్చానని చెప్పారు రాజకీయాల్లోకి తాను కొత్త కావచ్చని కానీ తన నిబద్ధత మాత్రం చెక్కు చెదరలేదని తెలిపారు అవినీతి మతతత్వమే తమ పార్టీకి ప్రధాన శత్రువులని విజయ్ పేర్కొన్నారు తమిళనాట ద్రవిడ తరహా సుపరిపాలన అందిస్తున్నామంటూ ఓ కుటుంబ పరిపాలన కొనసాగుతుందని దాన్ని అంతమోదించడమే తన కర్తవ్యమని విజయ్ ధ్వజమెత్తారు పెరియార్ అన్నెదురై పేర్లు చెప్పుకొని రాష్ట్రంలో ఓ గుంపు కుటుంబ పాలన కొనసాగిస్తుందని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ద్రవిడ మోడల్ ప్రభుత్వంగా చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తుందని పరోక్షంగా డిఎంకే విరుచుకుపడ్డారు పేదలకు ఇల్లు ఆహారం ఉపాధి కల్పించడంలో విఫలమైన ఈ ప్రభుత్వం ఉంటే ఏంటి ఊడితే ఏంటి అంటూ విరుచుకుపడ్డారు తమ పార్టీకి ద్రవిడ ఉద్యమ నేత పేరియర్ ఆదర్శమని అయితే దేవుడు లేడంటూ ఆయన బలపరిచిన నాస్తికత్వ వాదాన్ని మాత్రం తమ పార్టీ అంగీకరించే ప్రసక్తే లేదని విజయ స్పష్టం చేశారు సినీ నటులు రాజకీయ ప్రవేశం చేస్తే కూతడి నాటకాలు వేసేవారు సినీ నటులు అంటూ ఓ పార్టీ డిఎంకే హైలన చేయటం ఆనవాయితీగా పెట్టుకుందని తమిళనాట ఎన్జిఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ అనే ఇద్దరు కూతడిలు రాజకీయాల్లో చరిత్ర సృష్టించారనే విషయాన్ని మర్చిపోయిందని విమర్శించారు ఇక రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే తమ పార్టీ లక్ష్యమని అదే సమయంలో తమతో పొత్తు పెట్టుకునే పార్టీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని కూడా ప్రకటించారు